మార్గం ఎక్కడ వేసిన గుంగడ అక్కడ ఉంది ఈ కొద్దిపాటి వర్షాలకే సుమారు ఒక 4-5 గ్రామాలకు మొత్తం సంబంధాలు కట్టాయి ఈ వాగులు అక్కడ కొలంపేక బ్రిడ్జ్ అక్కడ పటేల్గుడి నుంచి వచ్చే రహదారి ఇక్కడ కొలంపేక నుంచి బైరం నగర్ పోయే రోడ్డు కనీసం రోజు స్కూల్కు విద్యార్థులు పోలేని పరిస్థితిలో కొద్దిపాటి వర్షం వస్తే ఇప్పటికే మన కొలంపేక వాగులో కూడా ఒక 4-5 మంది కూడా కొట్టుకుపోవడం జరిగింది మరి సోనియా గాంధీ మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ ఇస్తే ఇయల దేనికోసం అప్ల తెలంగాణ అయిందో మరి కేసీఆర్ చెప్పాలి మరి ముఖ్యంగా ఇక్కడ సునీత మహేందర్ రెడ్డి గారు నేను ఏదో గొప్పగా ఆలేరును అభివృద్ధి చేశానని చెప్తున్నారు మరి ఇక్కనే యాదరుటకు పక్కనే ఉన్నటువంటి ఆలేరు ఆలేరులో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ కొలంపాక గ్రామంలో ఇక్కడ కొలంపాక నుంచి బైరానగర్ పోవాలంటే విద్యార్థులు అవస్థ పడుతున్నారు మొన్న మా అంబులెన్స్ ఒక పేషెంట్ నేసుకపోదామంటే అంబులెన్స్ ఇక్కడనే గడ్డ మీద పెట్టి ఆ గ్రామం నుంచి ఆ పేషెంట్ నెత్తుకరావాల్సిన పరిస్థితి మరి ఏం సాధించినాం అమ్మా ఇలా మళ్ళా ఎలక్షన్లు వచ్చాయని చెప్పి కొలంపేక నేను ఖాళీ చేసిన కొలంపేకలో పాటలు చేర్చుకున్నా అంటున్నావు మరి నీకు పాటలు చేర్చుకున్న శ్రద్ధ అభివృద్ధి మీద ఎందుకు లేదు ఇలా మాయ మాటలు చెప్పి మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మళ్ళా డబ్బులు దండుకొని డబ్బులు వంచి గెలవాలని చూస్తున్నావు నువ్వు కానీ నీకు నూకలు చెల్లినాయి కనీసం ఈ ఉన్న సంవత్సరం అన్న ఈ కొలంపేకకు సంబంధించి పోతున్నాయి కాబట్టి అక్కడ కొలంపేక బ్రిడ్జ్ అయితేనేమి ఇక్కడ రాఘవపూర్ సంబంధించినటువంటి అక్కడ పటేల్గూడెం సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ భైరవ్ నగర్ అయితే రాకలే పొక్కలు కట్టనాయి ఈ వాగును చూస్తుంటే మీకు అర్థమైతలేదా దీన్ని చూస్తుంటే మీ అభివృద్ధి ఏందో మీకు అర్థమైతలేదా ఏమన్నంటే పాటలు చేర్చుకున్నామంటున్నారు మరి మీరు అభివృద్ధి చేసిన పార్టీ అయితే మీ అభివృద్ధి చూసి పాటలు చేరుతున్నారా మీ భయభ్రాంతులతోటి ఎలక్షన్ దగ్గరకు వచ్చాయని చెప్పి డబ్బులు పెట్టి డబ్బులు దండుకొని మీ కుల సంఘాలు కట్టిస్తాం మీ భవనాలు కట్టిస్తామని చెప్పి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు పైసలు రాజకీయాలు చేస్తున్నారు ఇలాంటి పేద ప్రజలు బతికే గ్రామాలకు కనీసం రోడ్ వేసే దిక్కు దివాలనేది మీ ప్రభుత్వానికి ఈసారి ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని ఇక్కడ మీకు డిపాజిట్ దక్కకుండా ప్రజలు ఓడగొడతారు ఉన్న 4 రోజులైనా ఈ ప్రజలకు సంబంధించినటువంటి కొలంపేక వాగైతేనేమి ఈ భైరం నగర్ వారి మీద ఖచ్చితంగా బ్రిడ్జి కట్టాలి లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం మీకు ఎలక్షన్ల మీద కలెక్షన్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా ప్రభుత్వంతో కొట్లాడతారా లేకపోతే మీరు రాజీనామా చేస్తారా ఈ బ్రిడ్జిలు మాత్రం ఖచ్చితంగా కట్టాలి ముఖ్యంగా ముగ్గురు నలుగురు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్న వాగు కాబట్టి ఇక్కడ భైరవ్ నగర్ సంబంధించి రైతులకు కానీ విద్యార్థులకు కానీ ఇక్కడ ఎవరికైనా ఈ వాగు వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.